ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సంబంధం లేని అసందర్భంగా అనిపించొచ్చు ఈ టైంలో ఈ రోజు పిఆర్సీ విషయం కూడా అంతే ఆనకేమో ఓ పక్క చెప్పిన దానికన్నా ఎక్కువ చేయాలని ఉంది పరిస్థితులేమో అందుకు అనుగుణంగా లేవు పైగా పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి ఈ పరిస్థితిలో కేవలం ఏదో చెప్పేసి చేసేసాం అనుకోవడం అంటే తర్వాత వచ్చే పరిణామాలు వీటన్నిటికీ బాధ్యత వహించడం నైతికంగా అట్లీస్ట్ తనకు తాను అనుసరించుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అది పూర్తిగా నిర్లక్ష్యంగా చేసినట్టు అనిపించుకుంటుంది బట్ అట్ ది సేమ్ టైం ఇటుపక్క చూస్తే ఈ కుటుంబాలు ఉద్యోగుల కుటుంబాలు ఈ ఉద్యోగులందరూ మన టీంలో పార్ట్ వీళ్ళందరూ కదిలితేనే ఈ పెద్ద రథం పరిపాలనా రథం కదులుతుంది కానీ నడుస్తుంది ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సంబంధం లేని అసందర్భంగా అనిపించవచ్చు ఈ టైంలో ఈరోజు పిఆర్సీ విషయం కూడా అంతే ఆయనకేమో ఓ పక్క చెప్పిన దానికన్నా ఎక్కువ చేయాలని ఉంది పరిస్థితులేమో అందుకు అనుగుణంగా లేవు పైగా పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి ఈ పరిస్థితిలో కేవలం ఏదో చెప్పేసి చేసేసాం అనుకోవడం అంటే తర్వాత వచ్చే పరిణామాలు వీటన్నిటికీ బాధ్యత వహించడం నైతికంగా అట్లీస్ట్ తనకు తాను అనుసరించుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అది పూర్తిగా నిర్లక్ష్యంగా చేసినట్టు అనిపించుకుంటుంది బట్ అట్ ది సేమ్ టైం ఇటుపక్క చూస్తే ఈ కుటుంబాలు ఉద్యోగుల కుటుంబాలు ఈ ఉద్యోగులందరూ మన టీంలో పార్ట్ వీళ్ళందరూ కదిలితేనే ఈ పెద్ద రథం పరిపాలనా రథం కదులుతుంది కానీ నడుస్తుంది